करोना थर्ड वेव ने एदुर्कोनेंदुकु सन्नद्धंगा उन्नामनि काकिनाड प्रभुत्व आसुपत्रि सूपरिंटेंडेंट डाक्टर पी वेंकट बुद्ध अन्नारु। काकिनाड प्रभुत्व आसुपत्रि सूपरिंटेंडेंट डाक्टर पी वेंकट बुद्ध सोमवारं तन चांबर्लो बाध्यतलु स्वीकरिंचारु। ఈ సందర్భంగా ఆసుపత్రి ఉద్యోగులు వైద్యులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సూపరింటెండెంట్గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ పి వెంకట బుద్ధను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలను అందించి శుభాకాంక్షలు తెలిపారు। ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డాక్టర్ పి వెంకట బుద్ధ మీడియాతో మాట్లాడుతూ కరోనా థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు ఆసుపత్రిలో అన్ని ఏర్పాట్లు చేసి సంసిద్ధంగా ఉన్నామని అన్నారు। ఓకే సార్, థ్యాంక్ యూ। 2016 వరకు కూడా 4 సంవత్సరాలు సూపరింటెండెంట్ ఇన్ఛార్జిగా చక్కటి వైద్య సౌకర్యాలు అందించడానికి తప్పకుండా కృషి చేస్తాను। అలాగే కోవిడ్ సందర్భంలో కూడా గత 2 సంవత్సరాల్లో ఎంతో నిబద్ధతతో మన హాస్పిటల్లో వైద్యం జరిగింది। అలాగే ఈ సీజన్గా వచ్చే డెంగ్యూ మలేరియా ఇటువంటి వ్యాధులకి ప్రస్తుతం మనం మంచి వైద్యం అందిస్తున్నాం। అలాగే రాబోయే రోజుల్లో కోవిడ్ మూడవ వేవ్ వస్తుందని చెప్పేసి అంచనా వల్ల వాటికి కూడా మన ఎమ్మెల్యే గారు చంద్రశేఖర్ గారు, అలాగే మన కలెక్టర్ హరికరణ గారు, మన మేడం కీర్తి మేడం, అలాగే మన హాస్పిటల్ ఇన్ఛార్జి భారతేజ గారు వీళ్ళందరి సహాయ సహకారాలతో మనము చక్కటి ప్రణాళికతో ఆ కోవిడ్ మూడవ వేవ్కి పూర్తిగా సంసిద్ధులే। ఎందుకంటే రాబోయే రోజుల నుంచి కూడా పండగ రోజులు కావడం చేత కార్తీక మాసంలోనూ ధనుర్ మాసంలోనూ ప్రజలందరూ ఎక్కువగా గుమికూడే అవకాశం ఉంది। ఆ గుమికూడే అవకాశం వలన వ్యాధి ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంది। సో అంచనాల ప్రకారం అది జనవరి ఏప్రిల్ మధ్యలో మూడవ వస్తే మన కనీసం డిసెంబర్ 15 కల్లా కూడా పూర్తి సంసిద్ధతో హాస్పిటల్ని తయారు చేసి ముఖ్యంగా పడకలు, మందులు, అలాగే మన ఈ యాంటీబాడీస్, వ్యాక్సినేషన్స్, కోవిడ్ కిట్స్, ఆక్సిజన్ వీటన్నిటి కూడా పూర్తి స్థాయిలో మనం రెడీ చేసి థర్డ్ వేవ్ ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి వీళ్ళందరి సహకారంతో ప్రజాప్రతినిధులు పై అధికారుల సహకారంతో అని చెప్పేసి తెలియజేస్తాం। సూపరింటెండెంట్ గారు రావడం చాలా సంతోషకరం సార్। ఎప్పటిలాగే ఎప్పుడు కూడా మా మినిస్ట్రీల సభ్యులందరూ కూడా ఆల్ క్యాడర్స్ మీకు మీరు ఇచ్చే ప్రతి ఇది కూడా మేము శిరస వహిస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం సార్। అదేవిధంగా ఈ ఆసుపత్రి అభివృద్ధిలో మీ వెనకాల మీ వెన్నంటి ఉంటారు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం।